ఆసుపత్రికి అండ్ ఓల్డ్ ఏజ్ లో అంటే మనకి మన అమ్మమ్మలు కానీ మన అమ్మలు కానీ మంచిగా తయారు చేసుకుంటే ఒక ఫుడ్ కోసం మీకు చెప్తానండి. దాంట్లో మనకి రిచ్ కాల్షియం ఉంటుంది అండ్ ఐరన్ ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్దీగా ఉంటాము అండ్ మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ దీనివల్ల రిచ్ ఐరన్ వస్తుంది మనకి. అంటే బ్లడ్ లాస్ ఎవరికైనా కొంచెం ఎనిమిక్గా బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. అదేంటి కదండి, మీ అందరికీ తెలిసిందే. మీకు రాగులు మీకు ఐడియా ఉంది కదా, సో రాగులు మీరు తీసుకొని రాగులొడ్డిలో మీకు ఐడియా ఉంటుంది. సో రాగులొడ్డిలు ఏంటంటే ఫస్ట్ దాన్ని మంచిగా మనం నీట్గా క్లీన్ చేసుకొని అండ్ బెల్లం అండి మీకు తెలుసు కదా, బెల్లం కొంచెం తీసుకోవాలి అండ్ నెయ్యి కొంచెము దాన్ని అంటే రాగులను ఫస్ట్ ఏం చేస్తారంటే నెయ్యిలో బాగా వేపాలి. వేపిన తర్వాత దాన్ని ఏంటంటే పౌడర్ కింద చేసుకోవాలి. ఆ పౌడర్ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఆ పౌడర్ కూడా మన అంటే వాటర్లో మెల్ట్ కాకుండా ఆ నెయ్యిలోనే మన పౌడర్ని మెత్తగా మనం యూజ్ చేయాలి. తర్వాత ఏం చేసుకోవాలంటే కొంచెం బెల్లం తీసుకొని కోర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. దానిలో డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇదేంటంటే ఒక ముద్దలా చేసుకునేది మన డైలీ అవి తీసుకోవడం వల్ల, లేకపోతే మనకి అట్లీస్ట్ వీక్లీ 3 times అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రిచ్ ఐరన్ వస్తుందండి. అండ్ ఎవరైనా మోకాలు నొప్పులతో కానీ అండ్ బ్లడ్ లాస్తో కానీ బాధపడుతున్న వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఇది చాలా 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 హెల్దీ ఫుడ్ అండి. రాగులు అంటే మీకు తెలుసు అందులో మంచి కాల్షియం ఉంటుంది, మనకి ఐరన్ ఉంటుంది అండ్ ఎక్కువ పోషకాలు ఉంటాయి మనకు అందులోనూ అండ్ ఎక్కువ హెల్దీగా కూడా ఉంటుందండి. సో ఇట్లాంటివి మనం చేయడం వల్ల ఏంటంటే ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి ప్రతి దానికి మనకి ట్యాబ్లెట్స్ తీసుకోకుండా కొంతవరకు మన హెల్త్ అనేది మన హ్యాండ్లో పెట్టుకోవచ్చండి. అంటే ఇవన్నీ మనకు ఐడియా ఉంటుంది బట్ మనం చేసుకోలేము. సో ఒకసారి చేసుకోండి. ప్రజెంట్ అందరూ లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి సో ఒకసారి ట్రై చేయండి. ఇది ట్రై చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకుంటే అట్లీస్ట్ మీకు 2 weeks 3 weeks కూడా ఇవి స్టోర్ ఉంటుంది మీరు ఆ లడ్డుల్లో చేసుకొని పెట్టుకోవడం వల్ల. సో అవి చేసుకొని మీరు పిల్లలకు కానీ చిన్నపిల్లలు కూడా పెట్టచ్చండి. ఇవి వచ్చేసి చిన్నపిల్లల నుంచి ఎనీ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఇవి తీసుకోవచ్చు. దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. వచ్చేసి ఇవి చాలా సింపుల్గా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ రాగుండులు అంటే రాగి లడ్డూలు అంటే చెప్పేసి అంటే బయట మనం చూస్తూ ఉంటాము వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటో మనకు తెలియదు. సరే మన ఇంట్లో ఉన్న మన హెల్త్ అనేది మన చేతిలో ఉంటుంది. సో మన చేతిలో ఉన్నప్పుడు మనం బయటవి తీసుకోవడం వల్ల ఏంటంటే అన్హెల్దీ అవుతుంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఎట్లా చేస్తారని డౌట్స్ కూడా మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి హోన్గా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ని మనం కొంచెం చేతిలో పెట్టుకోవచ్చు. అండ్ నీ పెయిన్స్ ఉంటాయండి కొంతమందికి, ఎందుకంటే కాలుష్యం తగ్గిపోయి వాళ్ళకి నీ పెయిన్స్ ఎక్కువ వస్తుంది. దీనికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. రాగులు అనేది మీకు తెలుసు రాగుల వల్ల మనకి ఎన్ని ప్రయోగాలు ఉన్నాయో. ఎందుకు ఉదయాన్నం లేచుకోవడం రాగంబులు తాగుతారు అండ్ రాగజావ తింటారు. అండ్ వచ్చేసి మనకి ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు మన ఏజ్కి మన అంటే గ్రాండ్ ఫాదర్ అంటే మనకి తాతలు అనే మన అమ్మమ్మలు ఆ టైంలో చూడండి, వాళ్ళకి మనకి కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ బోన్స్ ఇంక ఇప్పటికే స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ మనం ఇప్పటికీ ఏంటంటే అన్హెల్దీగా ఉంటాం. వై? బికాస్ అంటే మనము తింటున్న ఫుడ్ అంతా మనం కెమికల్తోనే తింటున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హెల్దీ ఫుడ్ అనేది టోటల్లీ అవాయిడ్ చేసేస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు బేకరీ ఐటమ్స్కి బాగా మనం ప్రిపరేషన్ ఇస్తున్నాము. అండ్ మైదా ప్రిపరేషన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి మనకి అనారోగ్యాలు అనేది ఎక్కువ వస్తున్నది చూడండి. అప్పుడు వాళ్ళకి 45 అండ్ 55 65 ఏజ్లో వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడేంటి మనకి చిన్న ఏజ్లో అంటే యూత్లో కూడా ఏంటంటే 25 ఇయర్స్ నుంచే అందరికీ హార్ట్ అటాక్లు అనేది వస్తున్నాయి అందరికీ. అందరంటే అందరికీ డయాబెటిక్స్ వస్తున్నాయి, అందరికీ చిన్న ఏజ్లోనే హెయిర్ ఫాల్స్ అంటున్నారు, చిన్న ఏజ్లోనే స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి, చిన్న ఏజ్లోనే పిల్లలు చాలా ప్యాటీ అయిపోతున్నారు. దీనికి అన్నింటికి కారణం ఏంటంటే మనం కరెక్ట్గా ఫుడ్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్లే. సో మనకందరికీ తెలుసండి, నెగ్లెక్ట్ చేయకండి. సో మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక్కసారి మనం ఒక 1 hour మనం కాదని చెప్పేసి మనం స్టోర్ చేసుకొని పెట్టుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకొని పెట్టుకొని మన డైలీ అవి తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెల్త్ని మన చేతుల్లో పెట్టుకుంటామండి. సో మనము ప్రతి దానికి డాక్టర్స్ ప్రతి దానికి మెడిసిన్స్ వేసుకోవడం అంటే అదొక హ్యాబిట్ అయిపోయి మనకి మన బాడీలో కూడా ఏమవుతుందంటే మనకున్న రెసిడెన్సీ పౌడర్ అంటే మనకి ఇమ్యూనిటీ పౌడర్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకు ఏడీసీస్ అనేది మనకు త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. సో మన హెల్త్ని మన చేతిలో ఉంది కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి మనం చేసుకోవడం వల్ల మన హెల్త్ని మనం సురక్షితంగా పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.